దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ మంత్రులుగా ఒక బాధ్యతగా ఒక హోందాగా ఒక పద్ధతిగా గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరీలో ఉండకుండే మంత్రులు సెక్రటరీలో కూర్చోకుండే ఎవరైనా ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైనా సెక్రటరీలో పోయి మంత్రులకు దరఖాస్తులు ఇచ్చుకోవాలన్న స్వేచ్ఛ లేకుండే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సెక్రటరీలో కూర్చుంటుండు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెగ్యులర్గా సెక్రటరీలో కూర్చుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేజర్గా ఇరిగేషన్ సంబంధించిన రెగ్యులర్గా వారు కూడా సెక్రటరీలో కూర్చుని వారితో పాటు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి లేదా పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మరి ఇట్లా దామోదర్ రాజు నరసింహ గారు కానివ్వండి జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి మా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా సెక్రటరీలో వాళ్ళ శాఖ వాళ్ళ ఛాంబర్లో కూర్చొని రివ్యూస్ జరుగుతున్నాయి ప్రజలు వచ్చినా కూడా వాళ్ళ దరఖాస్తులు తీసుకొని ఇలాంటి పరిపాలన జరుగుతున్నది తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనే దాని మీద మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. బహుశా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెక్రటరీలో కూర్చొని పరిపాలన ఇచ్చిన రోజు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రికి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సెక్రటరీలో కూర్చోలేకపోయాడు. కొన్ని కేటీఆర్ ఏమైనా కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు. హరీష్ రావు కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు సెక్రటరీలో. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇండ్లల్లో కూర్చొని ప్రభుత్వాలు నడిపించిన పద్ధతి వాళ్ళ దానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్కి ఉన్న వ్యత్యాసం చెప్పాల్సిన బాధ్యత నేను తెలియజేస్తున్నాను. సరే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజల అందుబాటు ప్రజల పాలన అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కూడా. ఇది ఈ మధ్యలో విచిత్రంగా ఏంటంటే, అరే మేము ఈ 2 మంత్సే కదా, నెల రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు, 6 నెలలు ఆగండి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట, ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి, అందుకోసమని వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే ఒక ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ హరీష్ రావు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చాలా చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతి ఏంది, మా బతికేంది, మా రాజకీయ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. మీద అంతా కూడా వాళ్ళ భయంలో ఉన్నదానికి వాస్తవం. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ తిప్పి కొడతాము, మాకంటూ ఒక వ్యూహం ఉంది, మేమనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు, అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు బీఆర్ఎస్ లకు, కాంగ్రెస్లో స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి,
డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సిన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా ఆరు నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము ఈ ఐదేళ్ళు కాదు, ఈ ఐదేళ్ళ పాటు నెక్స్ట్ ఐదేళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము, మా వ్యూహాలు మాకున్నాయి, మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అధిక అవకాశం ఇచ్చినో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం మేము. మేము ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు, మేం చాలా అలాంటుకున్నాము. మేము ఈ ఐదేళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళా ఐదేళ్లకు మళ్ళా మేము గవర్నమెంట్ రావడానికి మేము మా వ్యూహం నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరు గమనించండి.